మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చీమ ఒక చిన్న కీటకం. ఇది తనకంటే 50 రెట్ల బరువును మోయగలుగుతుంది. ఇది భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి. చీమలు పుట్టుకొచ్చింది కందిరెగల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల సంవత్సరాల కిందట కందిరెగలతో విడిపోయి ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో కొత్త రకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది. ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకు వస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండటమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవటంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి. మానవులకు ఉండే ఊపిరితిత్తులు మరియు గుండె చీమలకు ఉండవు. రక్తానికి రంగు కూడా ఉండదు. అయినా తమ కన్నా 50 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువును మోయటంతో సమానం. మరి శరీరంపై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి 2 కళ్ళే అయినా వాటిల్లోనే చిన్న చిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి. తలమీద అటు ఇటూ కదిలే కొమ్ముల్లాంటి వాటితో తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరల బలం అంతా ఇంతా కాదు. చీమలు మనలాగా మాట్లాడకపోయినా చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనవచ్చు. ఎందుకంటే ఏ విషయాన్నైనా సరే తమలోంచి వచ్చే ఫెరోమోన్ ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకి ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి, వెంటనే అది ఫెరోమోన్ను దారి అంతటా విడుదల చేసుకుంటూ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంట వేసుకుని ఆ వాసనను పసిగట్టి అక్కడికి చేరుకుంటాయి. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయంటే దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుని దిశను గుర్తుపెట్టుకుంటాయి. పుట్టలను కట్టుకోవటంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వానలు కురిసినా పడిపోకుండా ఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి మరియు ఇసుకల్లో పుల్లలను కలుపుతాయి. పుట్ట లోపల చాలా అరలు ఉంటాయి. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే మరికొన్నింటిలో పిల్లల పెంపకం. ఇంకొన్ని గదులు విశ్రాంతి కోసం ఉపయోగిస్తాయి. అయితే అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవటం మాత్రం మర్చిపోవు. కొన్ని రకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. కలిసి కట్టుగా జీవించటంలో మరియు పనులను విభజించుకోవటంలో చీమలను మించినవి లేవు. ఒక్కొక్క పుట్టలో 80 లక్షల దాకా చీమలు నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు, ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరే పని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణి చీమలకి సేవలు చేసేవి మాత్రం శ్రామిక చీమలే. ఇవి రాణి చీమ శరీరం నుండి వచ్చే రసాయనాన్ని రుచి చూసి దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడటం. అవి లార్వాదశ నుండి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకుని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువుల దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్కసారిగా దాడికి దిగుతాయి. చీమ తనకంటే 50 రెట్ల బరువును మోయగలదు, కానీ మనిషి అలా మోయలేడు. ఎందుకు? దీనికి కారణం దీనికి హెర్క్లిన్ శక్తి ఉండటమే. అంటే దీని శరీర నిర్మాణంలో దాదాపు 1000 రకాల మజిల్స్ ఉండటమే. ఈ మజిల్స్ కి అలసట అస్సలు ఉండదు. అదేవిధంగా చీమకు 3 జతల కాళ్ళుంటాయి. మొత్తం బరువంతా వాటిపై విస్తరింపజేసి బరువును మోయగలదు. కానీ మనిషికి 1 జత కాళ్ళు ఉండటం వల్ల బరువు అంతా తన 2 కాళ్ళపైనే మోయాలి. అందుకే చీమ తనకంటే 50 రెట్ల బరువును మోయగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.